స్మృతి భర్త కంపెనీదే ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెళ్ళడి ఆ కంపెనీతో తమకు సంబంధం లేదని ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన మంత్రి అన్నటువంటిది మొన్న ఏదైతే వాళ్ళ అమ్మాయి నడుపుతోంది అన్నటువంటి వార్తకు సంబంధించి తాజా అంశానికి సంబంధించినటువంటి ఇష్యూ హైలైట్ అయింది లేకపోతే విపక్షాలన్నీ ఒక్కటవ్వాలి అది అన్ని పార్టీల బాధ్యత యాత్ర ప్రజలను కలిపేందుకే సమస్యలు తెలుసుకోవడానికి నేను యాత్ర గాను అందుకే పాల్గొంటున్నానంతే బీజేపీ సంఘులతో విద్వేషం ఆ నష్టాన్ని బ సరిచేసేందుకు భారత్ జోడు రాహుల్ మూడో రోజుకి పాదయాత్ర దేశంలోని ప్రతిపక్షాలని ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు వాటిని కలిపే బాధ్యత ఒక కాంగ్రెస్దే కాదన్నారు ప్రతి పార్టీకి అందులో పాత్ర ఉందని చెప్పారు శుక్రవారం నాగర్ స్కాట్ క్రైస్ట్తో పాఠశాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి భారత్ జోడో యాత్ర మూడో రోజు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు అన్నట్టు ఇక్కడే విచిత్రం ఏంటంటే అధిక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిగతా పార్టీలను కలుపుకెళ్లాలని అనిపించిందా అంతకుముందు మరి కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న ప్రతిపక్షాలను ఎప్పుడైనా కలుపుకెళ్ళారా మిగతా పక్షాలని ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే తమకు పవర్ కావాల్సి వచ్చినప్పుడు అందరూ తన వెనకాల నుంచి పవర్లోకి తీసుకురావాలి ఇది ఇంకొకటి ఆయన కూడా కార్యకర్త ఎవడు నాయకుడు మరి నాయకుడు ఎవడు లేని యాత్రలకు ఇంకేంటి ప్రయోజనం భారత్ జోడో యాత్రకు నేనే నాయకత్వం ఇస్తున్నాను గర్వ గర్వంగా చెప్పుకోవచ్చు కదా మళ్ళీ మధ్యలో నాకు సంబంధం లేదు నేను కార్యకర్త అని చెప్పుకునేది ఏంటి అదే ఇక్కడే ఇట్లాంటిదే కొంత తొంటరి వేషం లేకపోతే కనుక ప్లానింగ్ లేకుండా మాట్లాడుకునేటువంటి ధోరణితో వచ్చినటువంటిదే ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలనుకునేటువంటి వ్యక్తి ఇట్లాంటి సిల్లీ మాటలతోనే అసలు సమస్య